నమస్తే సార్. నమస్తే. ఎవరు కావాలండి? లాయర్ గారిని కలవాలండి. దేని గురించి? ఒక కేసు విషయం మాట్లాడాలండి. మీరు కూర్చోండి, పిలుస్తాను. మేడం, మిమ్మల్ని కలవడానికి ఎవరు వచ్చారు? వస్తున్నాను కదా. నమస్కారం అండి. నమస్తే, కూర్చోండి. థ్యాంక్ యూ. చెప్పండి. నా పేరు శివ, ఇతని పేరు జీతు. మిమ్మల్ని ఒక కేసు విషయంలో కలవటానికి వచ్చాం. ఏంటా కేసు? విడాకుల కేసు మేడం. విడాకుల కేసా? ఎవరికి ఇప్పించాలి? ఇప్పించకూడదు మేడం, వీలైతే కలపాలి. ఏంటండి మీరు మాట్లాడేది? అవునండి, మాది ఒక విచిత్రమైన సమస్య. ఒకరు నా ప్రాణ స్నేహితుడు, మరొకరు మా రక్తం పంచుకొని పుట్టకపోయినా స్వంత చెల్లెలతో సమానం. ఒకరికొకరు విడిపోవటం ఇష్టలేకపోయినా విడాకులు తీసుకోవాలనుకుంటున్నారు. అసలు మీరేం మాట్లాడుతున్నారు? కొంచెం అర్థమయ్యేలా చెప్తారా? అమరని నాకు ఒక ప్రాణ స్నేహితుడు ఉన్నాడు, వాడు చాలా మంచివాడు. ఎస్వికే గారని, ఒక పెద్ద ఇండస్ట్రీస్ట్ కూతురు స్వాతిని వాడు ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాడు. ఆమెనే పెళ్లి చేసుకున్నాడు. స్వాతికి కూడా అమరంటే చాలా ఇష్టం. అలాంటిది ఇప్పుడు ఎందుకో వాడి నుంచి విడిపోవాలని చూస్తుంది, విడాకులు కోరుకుంటుంది. అదేంటి, అంత గాఢంగా ప్రేమించిన అమ్మాయి ఎందుకు విడిపోవాలనుకుంటుంది? మాకు కూడా అదే అర్థం కావటం లేదు మేడం. ఎంతమంది ఎన్ని రకాలుగా అడిగినా తను కారణం మాత్రం చెప్పడం లేదు. మీరు ఒకసారి స్వాతిని నా దగ్గర తీసుకురండి, నేను ఒక లాయర్గా తనతో మాట్లాడి కారణం తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. మేము ఇక్కడికి వచ్చింది అమర తరపున మీతో మాట్లాడటానికి మేడం, స్వాతి వైపు నుంచి కాదు. మరి ఈ విషయంలో మీ ఫ్రెండ్ ఏమంటున్నారు? వాడు చాలా బాధపడుతున్నాడు మేడం. స్వాతిని కన్విన్స్ చేయాలని చాలా ట్రై చేశాడు, తను వినలేదు. వాళ్ళ అమ్మ నాన్న వచ్చి చెప్పినా కూడా స్వాతి వినే పరిస్థితిలో లేదు. అమర విడాకులు కొప్పుకోలేదని ఒక లాయర్ని పెట్టుకుని వాడికి నోటీసులు పంపించింది. తను కలిసిన లాయర్ ఎవరు మీకు తెలుసా? తెలుసు మేడం, పురుషోత్తం రావని ఎప్పుడు సెక్షన్ గురించి మాట్లాడుతుంటాడు. అతనా? అతని దగ్గరికి స్వాతి ఎలా వెళ్ళింది? ఎవరు సజెస్ట్ చేశారు? తనే వెళ్ళింది మేడం. అతని డబ్బు కోసం ఏదైనా చేస్తాడు, పచ్చని కాపురాలను కూడా విడదీస్తాడు. నాకు తెలిసి అతని వల్ల విడిపోయి జీవితాన్ని నాశనం చేసుకున్న వాళ్ళే తప్ప ఇంతవరకు ఏ ఒక్కరూ కలవలేదు. వాడు మీకు తెలుసా మేడం? తెలుసు, నాకే కాదు బార్ కౌన్సిల్లో అతని గురించి తెలియని వాళ్ళు ఎవరూ లేరు. ఎటువంటి కేసునైనా తన మాటల మాయాజాలంతో ఎటువంటి వాళ్ళనైనా బురుడీ కొట్టించి సాక్ష్యాధారాలతో సహా నిరూపించగలడతను. స్వాతి వైపు అతను వాదించడం చాలా డేంజర్. ఎటువంటి అబద్ధాన్నైనా నిజం చేసే కెపాసిటీ అతనికి, ఎట్టి పరిస్థితుల్లోనూ మనం అతన్ని తక్కువ అంచనా వేయకూడదు. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే అతన్ని ఎదిరించి ఈ కేసు విషయంలో గెలవడం చాలా కష్టం అనిపిస్తుంది. ఏం చేద్దాం మేడం? ఒక అబ్బాయి విడాకులు కావాలనుకుంటే నేను ఈ కేసును ఒప్పుకునేదాన్నే కాదు, కానీ అమరే విడాకులు వద్దంటున్నాడు. అంతేకాకుండా ఆ అమ్మాయి ఎంత మూర్ఖంగా ప్రవర్తించినా తనతోనే కలిసి జీవితాన్ని పంచుకోవాలనుకుంటున్నాడు. అందుకే నేను ఖచ్చితంగా ఈ కేసును వాదిస్తాను. థాంక్స్ మేడం. ఇట్స్ ఓకే. మరి మీ ఫీజు? నాకు ఫీజు ఇంపార్టెంట్ కాదు, ఎలాగైనా వాళ్ళిద్దరిని కలపాలి, అదే నాకు ముఖ్యం. నాకు ఈ కేసు డీటెయిల్స్ కావాలి, అలాగే అమర్కి వచ్చిన నోటీస్ కాపీ కావాలి. అలాగే మేడం, రేపు తీసుకొచ్చిస్తాను. నేను ఒకసారి స్వాతిని కలవాలి. మీరు స్వాతిని కలిసినందువలన ఏ ప్రయోజనం ఉండదు, మీరు ఎన్ని ప్రశ్నలు అడిగినా సమాధానం కూడా ఉండదు. ఒక లాయర్గా తనని ఎలా డీల్ చేయాలో నాకు బాగా తెలుసు.
నా పద్ధతిలో నేను ట్రై చేస్తాను. ఆ అమ్మాయి అడ్రస్, మీ ఫోన్ నంబర్ ఆ బుక్లో రాసివ్వండి. ఓకే, ఇక మీరేం టెన్షన్ పడకండి. ఈ కేసు గురించి నేను చూసుకుంటాను. థాంక్స్ మేడం. ఓ ఫ్రెండ్ కోసం, తోడబుట్టకపోయినా చెల్లెలుగా భావించే ఓ అమ్మాయి కోసం మీరింత తాపత్రయపడుతున్నారంటే అది వాళ్ళ అదృష్టం. మీరు అనుకున్నట్లు వాళ్ళు విడిపోరు. మీకో మంచి ఫ్రెండ్గా నేను ఈ కేసును వాదిస్తాను. మీరు ధైర్యంగా ఉండండి. చూడమ్మా స్వాతి, సెక్షన్లు తారుమారైనప్పుడు మాత్రమే ఎవరైనా లాయర్ల దగ్గరికి వస్తారు. కానీ లాలో ఎన్ని సెక్షన్లున్నా నేను ఫాలో అయ్యేది రెండే రెండు సెక్షన్లు. ఒకటి, నా దగ్గరకు వచ్చిన క్లయింట్కి సెక్షన్ వాదించి గెలిపించటం. రెండు, దాంతోపాటు వాళ్ళ యోగక్షేమాలు కూడా కనుక్కోవటం. అందుకే అడిగానమ్మా, తప్పుగా అనుకోకు. అదేం లేదండి. ఇంతకీ నేను ఎందుకు వచ్చానంటేనమ్మా, ఇప్పటికే కోర్టు నుండి నీకు నోటీసులు వచ్చే ఉంటాయి. నాకు కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంది గనక వచ్చి చెప్తున్నానమ్మా. రేపే మనం కోర్టుకు వెళ్ళాలి. రేపు మొదటి సెషన్ మందేనమ్మా, ఉదయం 11 గంటలకల్లా కోర్టులో ఉండాలి. మీరు వచ్చేస్తారు కదమ్మా? అది కాదండి, రేపు మొట్టమొదటిసారిగా కోర్టుకు వస్తున్నాను కదా. మీరు తప్పుగా అనుకోకుండా మా ఇంటికి వస్తే ఇద్దరం కలిసే వెళ్దాం. ఇందులో తప్పుగా అనుకోవటానికి ఏముందమ్మా, అలాగే వస్తాను, ఇద్దరం కలిసే వెళ్దాం. ఇదేనండి స్వాతి ఇల్లు, మీరు వెళ్ళి మాట్లాడరండి. అదేంటి, మీరు రారా? లేదండి, నేను వస్తే అంతా రివర్స్ అవుతుంది. నన్ను చూస్తే స్వాతి మీతో కూడా మాట్లాడదు. మీరు వెళ్ళిరండి, నేను ఇక్కడే వెయిట్ చేస్తుంటాను. అలాగే. చూడమ్మా స్వాతి, వీలైనంత తొందరలో మీ ఇద్దరికి విడాకులు వచ్చే ఏర్పాటు చేస్తాను. ఆ తర్వాత నువ్వు అనుకున్నట్లుగానే స్వతంత్రంగా బ్రతకొచ్చు. మీరు స్వాతి గారు? నేనేనండి. లోపలికి రండి. చెప్పండి. నా పేరు మానస, లాయర్ని. మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. ఏ విషయం? అమర్ విషయం. చూడమ్మా, నువ్వు ఆయన గారి తరఫున సెక్షన్ వాదించడానికి వచ్చుంటే అదేదో కోర్టులో వాదించమ్మా, అంతేగాని ఇలా సెక్షన్లు మార్చి నా క్లయింట్ దగ్గరకు రావటం పద్ధతి కాదమ్మా. వెళ్ళవమ్మా, వెళ్ళు. చూడండి, నేను మీతో మాట్లాడడానికి రాలేదు, స్వాతి గారి కోసం వచ్చాను. మీరేమో నన్ను వెళ్ళిపోమని చెప్పడానికి? ఏమిటమ్మా నువ్వు చెప్పేది? ఇప్పటికే కోర్టులో ఎన్నో కేసులు నాతో వాదించలేకపోయావు, ఇప్పుడు ఈ కేసు వాదించి గెలుస్తావా? మీరెన్నిసార్లు కేసులు గెలిచారు, నేను అన్నిసార్లు గెలిచాను. కానీ మీరు గెలిచిన ప్రతిసారి ఎన్ని అబద్ధాలాడి ఎంతమంది జీవితాలు నాశనం చేసి ఆ కేసులు గెలిచారో అందరికీ తెలుసు. నువ్వెన్నన్నా చెప్పమ్మా, లాలో ఎన్ని సెక్షన్లున్నా నేను ఫాలో అయ్యేది రెండే రెండు సెక్షన్లు. ఒకటి, నా దగ్గరకు వచ్చిన క్లయింట్లను సెక్షన్ వాదించి గెలిపించటం. రెండు, నీలాంటి లాయర్ల పాచికలను నా క్లయింట్ దగ్గర పారనీయకపోవటం. చెప్తున్నాను కదమ్మా, నా క్లయింట్లతో సెక్షన్ మాట్లాడటానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను ఒప్పుకోను.
నేను తంతో మాట్లాడితే మధ్యలో మీకు వచ్చిన నష్టం ఏంటి ఏంటమ్మా నువ్వు చెప్పేది ఇలా నా క్లయింట్ దగ్గరికి వచ్చి లోగుట్లన్నీ తెలుసుకొని రేపు సెక్షన్లు వాదించి కోర్టులో గెలుద్దామనే ఇలా దొంగదారిలో రావటం కాదమ్మా దమ్ముంటే సెక్షన్ వాదించి గెలువు నేనేం దొంగ రూట్లో రావట్లేదు ఇది భారీ భర్తల సమస్య అందుకే ప్రాబ్లం ఏంటో తెలుసుకుందామని వచ్చాను ఒకవేళ ఇది క్రిమినల్ కేస్ అయితే డైరెక్ట్ గా కోర్టులోనే వాదించేదాన్ని నేను స్వాతి గారితో మాట్లాడడానికి వచ్చాను అనుసరంగా మీరు మధ్యలో వచ్చి తల దూర్చకండి మీరు నాతో మాట్లాడాల్సిన పని లేదు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ఆ అమ్మాయి కూడా చెప్తుంది కదమ్మా ఇంకా ఏమిటి మాట్లాడేది వెళ్ళు చూడండి స్వాతి గారు మీరు తీసుకున్న నిర్ణయానికి నిజంగా కట్టుబడి ఉంటే దాన్ని ఎవ్వరూ మార్చలేరు ఒకవేళ నాతో మాట్లాడి మారిపోతాననే భయం మీకుంటే నాతో మాట్లాడాల్సిన అవసరం లేదు నాకు అలాంటి భయాలేం లేవు మీకంత ధైర్యం ఉన్నప్పుడు నాతో మాట్లాడితే మీకు వచ్చిన నష్టం ఏంటి ఒక్క 5 నిమిషాలు పర్సనల్ గా మాట్లాడొచ్చు కదా లోపలికి రండి ఏంటమ్మా స్వాతి నువ్వు తనతో మాట్లాడాల్సిన అవసరం ఏంటి ఏంటి నేను స్వాతి గారితో మాట్లాడితే తను మారిపోయి మీకు డబ్బులు రావని భయమా ఆ నాకు అలాంటి భయాలేం లేవు అయితే మాట్లాడకుండా అక్కడ కూర్చోండి మీరు రండి స్వాతి గారు ఇదేంటి ఇది ఎక్కడికి వచ్చింది ఆ అమరికి ఏడు గారు తప్ప ఇంకెవరు దొరకలేదా అసలే ఇది సెంటిమెంట్కు తప్ప డబ్బుకు విలువ ఇచ్చే సెక్షన్ కాదు దీని మాటలకు స్వాతి లొంగిపోయి మారిపోతే ఈ సెక్షన్ నుండి ఎక్కువ డబ్బు పొందాలనుకున్న నా ఆశ మొత్తం ఆవిరైపోతుంది ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి మనసు గారు మీరు నాతో ఏం మాట్లాడాలి నేను అమర్ తరపున వాదించే లాయర్గా మీ దగ్గరికి రాలేదు సాటి ఆడదానిగా మీతో మాట్లాడాలని మీ దగ్గరికి వచ్చాను నేను ఇంతవరకు ఇలాంటి కేసుల్లో ఆడవాళ్ళకి మాత్రమే సపోర్ట్ చేశాను కానీ మొట్టమొదటిసారిగా ఒక మగాడి తరఫున కేసు వాదించడానికి ఒప్పుకున్నాను ఎందుకో తెలుసా అమర్ గురించి అతని మంచితనం గురించి తనకి నీ మీద ఉన్న ప్రేమ గురించి తెలుసుకున్నాకే ఈ నిర్ణయం తీసుకున్నాను మీరెంత ప్రయత్నం చేసినా అమర్ మాత్రం విడాకులు కోరుకోరు అంటే అమర్ మంచితనం గురించి తను నా మీద చూపించే ప్రేమ గురించి చెప్పి నన్ను కన్విన్స్ చేసి మా ఇద్దరిని కలపాలని చూస్తున్నారా అది సాధ్యమయ్యే పని కాదు అలాగే తను నాకు విడాకులు ఇచ్చేంత వరకు వదిలిపెట్టే సమస్య లేదు చూడండి మిమ్మల్ని తోబుట్టుగా భావించి మీ భర్త ప్రాణ స్నేహితులు చెప్పిన దాని ప్రకారం మీకు కూడా అమర్ అంటే చాలా ఇష్టమని తెలుస్తుంది కానీ ఏ కారణం చేత మీరు విడాకులు తీసుకోవాలనుకుంటున్నారో తెలుసుకోవచ్చా ఈ విషయం గురించి నన్ను ప్రాణంగా చూసుకునే నా కన్నవాడికి చెప్పలేదు నేను ప్రాణంగా ప్రేమించే అమర్కి చెప్పలేదు అలాంటిది మీకెలా చెప్తాననుకున్నారు సరే మీరు నా కారణం చెప్పాల్సిన అవసరం లేదు దయచేసి నేను చెప్పింది కాసేపు వినండి చాలు చెప్పండి భర్తతో పిల్లలతో సంతోషంగా పచ్చని సంసారాన్ని గడపాల్సిన ఒక ఆడపిల్ల జీవితం ఏమీ అనుభవించకుండానే ఆ ఆనందానికి దూరం కావడం కరెక్ట్ కాదండి పెనవేసుకున్న బంధాన్ని తెగదంపులు చేసుకోవడం అంత తేలిక కాదండి మొగుడు పెళ్ళాలు ఇద్దరు అంగీకరిస్తేనే కోర్టు విడాకులిస్తుంది ఆ విషయం మీకు తెలుసా తెలుసు అలాగని ఏ ప్రయత్నం చేయకుండా ఊరికే ఉండకూడదు కదా అందుకే పిటిషన్ వేశాను అసలే కుర్రలాయరు తక్కువ అంచనా వేయటానికి వీల్లేదు ఈమె మాటలకి సెక్షన్ మారిపోయిందంటే నా కొంప కొల్లేరవుతుంది మీరు తీసుకున్న ఈ నిర్ణయం మిమ్మల్నే కాకుండా మీకు కావలసిన వాళ్ళను మీరు కావాలనుకునే వాళ్ళను కూడా బాధ పెడుతుంది ఏ ఆడపిల్లకైనా ప్రేమగా చూసుకునే భర్త దొరకడం కంటే అదృష్టం మరొకటి ఏముంటుంది అలాంటిది మీకు ప్రాణంగా చూసుకునేవాడు దొరికాడు అంత మంచివాణ్ణి దూరం చేసుకుంటే
అంతకంటే దుర్దృష్టం ఏ ఆడపిల్లకి ఉండదు. ఒక లాయర్ గా భర్త నుండి విడిపోయిన ఆడవాళ్ళ పరిస్థితి ఏంటో నేను ప్రత్యక్షంగా చూశాను. ఆవేశంలో విడాకులు తీసుకొని ఆ తర్వాత సమాజంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోలేక అయిన వాళ్ళ ఎత్తుపడుపులు భరించలేక అటు చావలేక ఇటు బ్రతకలేక కొట్టుమిట్టాడుతున్న ఎందరో ఆడపిల్ల జీవితాలు నాకు తెలుసు. విడిపోవడం అనేది మనం నిర్ణయించుకున్నంత ఈజీ కాదు. భవిష్యత్తులో భర్త లేకుండా జీవితాన్ని గడపడం ఒక్కసారి ఆలోచించుకుని స్వాతి గారు, నా నిర్ణయంలో మరో ఆలోచనకి స్థానం లేదు. నేను డైవర్స్ కావాలని ఫిక్స్ అయ్యాను. మీరింకా ఏదైనా చెప్పదలుచుకుంటే అది కోర్టులోనే చూసుకోండి. అంతేకాని ఇక్కడ నన్ను కన్విన్స్ చేయడానికి ప్రయత్నించకండి. ఇక మీరు వెళ్తే నాకు పనుంది. ఇట్స్ ఓకే స్వాతి గారు, పరస్పరం త్యాగం చేసుకున్న మీ ప్రేమ ఇలా అర్ధాంతరంగా ముగిసిపోకూడదని కన్విన్స్ చేయడానికి వచ్చాను. మీకు నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేశానే తప్ప మీ మీద అధికారం చెలాయించే హక్కు నాకు లేదు. వస్తానండి. మరొక విషయం స్వాతి గారు, అమ్మని దూరం చేసుకుని మీరెంత నష్టపోతారో నాకు తెలియదు, కానీ పురుషోత్తం రావు లాంటి లాయర్ని మాత్రం నమ్ముకుంటే పాము నమ్ముకున్నట్టే. అతను ఏదో ఒకరోజు మీ జీవితాన్ని కాటేస్తాడు. జాగ్రత్త.